మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ మాట్లాడుతూ మెదక్ పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుందని, అనేక ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అనంతర బాధ్యత పోలీసులపై ఉందని, సిబ్బంది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండి విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రజల సేవలో ముందుండాలని అన్నారు. అలాగే సాయుధ దళ విభాగం యొక్క విధులైనటువంటి విఐపి సెక్యూరిటీ, ట్రెజరీ సెక్యూరిటీ మరియు ఖైదీలకు ఎక్స్ కార్డులు అందించడం, కవాతులలో మరియు గార్డ్ ఆఫ్ హానర్లో పాల్గొనడం, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఇతర విపత్తుల అత్యవసర సందర్భాలలో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం లాంటి విధులలో సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. అలాగే బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్వాడ్ల పనితీరు, టియర్ గ్యాస్ షెల్స్ వినియోగం, పోలీస్ బందోబస్తు మొదలైన అత్యవసర విధులను గురించి అధికారులతో జిల్లా ఎస్పీ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డిఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీ అచ్యుతారావు, ఆర్ఐ శ్రీ నాగేశ్వరరావు, ఏఆర్ఎస్ఐ శ్రీ నరేష్, ఏఆర్ఎస్ఐ భవానీ కుమార్, ఏఆర్ఎస్ఐ శ్రీ మహిపాల్, ఏఆర్ఎస్ఐ శ్రీ సుభాష్ మరియు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది పాల్గొన్నారు.